హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్ ఏజిట్ కుక్. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. పిల్లల కోసం చెప్పుకుంటున్నాం కదా, పిల్లలు చిన్నప్పుడు మెమరీస్. తర్వాత ఏం చేసేవారంటే, ఇప్పుడు పిల్లలకి సాయంత్రం వచ్చేటప్పుడు ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు కదా, అందుకు మూల పిల్లల్ని స్కూల్లో ఉంచుకుని సాయంత్రం వచ్చేటప్పుడైనా సరే సారు ఫీజు రేపు పొద్దున్న ఉదయం పట్టుకురండి అమ్మా అని చెప్పాలి కదా, అలా చెప్పేవారు కాదు. ఇంటర్బెల్లో అలా అనేవారు కదా, అప్పుడు ఆ ఇంటర్బెల్లో పంపించేయడం, లేదంటే బ్రేక్ బెల్లో అదే ఫుడ్డు మధ్యాహ్నం ఫుడ్డు బెల్లో పంపించేయడం ఇలా చేసేవారు. వాళ్ళకు కూడా కామన్ సెన్స్ లేదు. అంటే నేను టీచర్స్ని అంటున్నానని ఏమనుకోకండి, పిల్లలు ఎంత కష్టపడి నడుచుకుని ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించేవారు కాదు. వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పంపించేసేవారు. అలాగా పంపించేయడం వల్ల పిల్లలు ఎంత శ్రమ పడతారు అనేది కూడా ఆలోచించేవారు కాదనమాట. అది చెప్తున్నాను. పోన్ లేదంటే మీ పేరెంట్స్ని రమ్మానండి రేపు అని కూడా చెప్పినా గొడవ ఉండదు, పేరెంట్స్ వెళ్ళి ఏదో ఒకటి చెప్తాం కదా. అలా ఆలోచించేవారు కాదు, పిల్లల్ని అంత శ్రమ పెట్టేవారు అనమాట స్కూల్లోను. ఇవన్నీ గుర్తుకొస్తే మీతో పంచుకోవాలనిపించి నేను పంచుకుంటున్నాను. ఇప్పుడైతే అలా కాదు కదా, ఇప్పుడు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేసినాయి. అప్పుడైతే అలాగ ఆన్లైన్ పేమెంట్స్ లేదు, కానీ ఇప్పుడు సులువు వచ్చేసింది అంతానే. అప్పుడు మనం డబ్బులు పట్టుకెళ్ళి ఇవ్వడమే తప్ప మనకి సెల్లల్లో ఫోన్పేలు గూగుల్ పేలు పేటిఎంలు ఇటువంటివి ఏమీ లేవు కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. అప్పుడు చాలా చీఫ్ ఫీజు అంటేనే పర్ మంత్ పిల్లలకు వచ్చి 100, 200 అలా ఉండేవి, 300 అలా ఉండేదన్నమాట. ఎందుకంటే క్లాసులను బట్టి ఫీజు ఉండేది. 1వ క్లాస్ అయితే 100 రూపాయలు, 2వ క్లాస్ అయితే 200 నెలకి అలా ఉండేదన్నమాట పిల్లలకి స్కూల్ ఫీజు. అది కట్టడం కూడా ఆ రోజుల్లో కష్టమే. ఎందుకంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ, ఇప్పుడున్నంత మనీ సంపాదనలో అప్పుడు జనాల దగ్గర లేవు, అంత ఆలోచనలు కూడా లేవు. ఇప్పుడైతే మనుషులు మోసాలు ఇవన్నీ ఎక్కువైపోయి ఎలా సంపాదించాలి, జెన్యున్గా సంపాదించేవాళ్ళు ఉన్నారు, మోసంతో సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడంతా మనీ సంపాదించడం అనేది చాలా ఈజీ సులువు అయిపోయింది, ఈజీ అయిపోయింది. జనాలు కూడా అలాగా ఎలా సంపాదించాలి అనే ఆలోచన తెలివి ఎక్కువయ్యింది. ఇప్పుడు జనాలు ఆ మార్గాలు ఎంచుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. కానీ అప్పుడు అలా కాదు కదా, హస్బెండ్ తేడం, ఇంట్లో నలుగురు తినడం ఇలాగా. అందులోనే మేము వ్యవసాయదారులం కదా, మాకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మా హస్బెండ్ బండి తోలేవారు. బండి అంటే వారానికి 200, 300 రావడమే చాలా కష్టం అప్పుడు రోజుల్లోనూ, ఒక 15 సంవత్సరాల క్రితం. అలాగా మనం పిల్లల్ని అంత కష్టపడి ఇలా చేసి మనం అలా చదివించి అలా పెంచాలని ఆలోచిస్తూ చేసుకొచ్చాము. కానీ మా పాప సూపర్గా చదివింది, తన జాబ్ కోసం ట్రై చేస్తుంది. అమ్మాయికి మ్యారేజ్ కూడా చేస్తాం, బాబు కూడా పుట్టాడు. కానీ తర్వాత ఏంటంటే, నేను ఇలా చేసి పెట్టేదాన్ని కదా, అప్పుడు తను వచ్చేది, వచ్చి తనకి చదువు 3-5 ఎంత అంటే చెప్పలేకపోయేది. అప్పుడు బ్రిలియంట్ స్టూడెంట్గా ఉండేవాడు మా బాబు, కానీ పాప అంతగా చదివేది కాదు. తను ఏదైనా అడిగితే చెప్పేది కాదు. కానీ అలాంటి పాప ఈరోజు బ్రిలియంట్ స్టూడెంట్గా చదివింది. ఇంత బాగా చదివే బాబు ఏమో డౌన్ అయిపోయాడు. అదే వాళ్ళ తలరాతని అంటారు కదా, దాన్ని ఇది అలా ఉంటుందన్నమాట. అప్పుడు తర్వాత అలాగా పిల్లల్ని ఒకరోజు నేను ఏం చేశానంటే, నాకు బాగా కోపం వచ్చింది. ఏంటి, చెప్పిన మాట వినట్లేదు, అన్నం తినమంటే నోట్లో పెట్టుకొని అలాగ మింగడం, నవ్వలడం, అలా 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 నవ్వులుతుంటే
చెప్పినా వినేది కాదు. గంటలు 2 గంటలు తినేది. స్కూల్కి వెళ్ళేవాళ్ళు అలా 2 గంటలు 3 గంటలు తింటే ఎక్కడ పని అవుతుంది. అందుకనే నాకు ఇసుపు వచ్చి బాక్స్ పెట్టేదాన్ని. బాక్స్ పెడితే సగం తిని సగం పాడేయడం, తేకపోవడం, అలా ఫుడ్ కంట్రోల్ లాగా అలా చేసేసింది. అప్పుడు నాకు చిరాకు వచ్చి ఒకరోజు అట్ల పుల్ల కాల్చి కాలు మీద అంటించేసాను, అరికాలు మీద. అది ఇప్పటికీ మెమరబుల్గా ఉండిపోయింది. అప్పటి నుంచి తను చక్కగా తినడము చదవడం అన్నీ బాగా, తర్వాత 5వ తరగతి అయిపోయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళేది. ఇంకక్కడి నుంచి ఒక రేంజ్లో తను చదవడం మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా తిరుగు చూసుకోకుండా చాలా బ్రిలియంట్గా చదివింది. నేను వేసిన ఆ ఒక్క అట్లపుల్ల రచ్చతోనూ పిల్ల అనేది మంచిగా అలాగా కాల్చడంతో ఆ అమ్మాయి సెట్ అయిపోయి ఈరోజుకి చక్కగా చదవడం, అన్ని ర్యాంకులు తెచ్చుకోవడం, అన్నీ 1st మార్కుల్లో రావడం అలా చేసింది. పిల్లల్ని ఎప్పుడైనా కూడా అంటది, ఆ రోజు నువ్వు అలా రచ్చ వేసేయడం వల్ల అట్లపుల్ల కాల్చి ఇప్పటికీ నా చదువు బాగుపడిందమ్మా, నేను నీ వల్లే చదువుకో మంచిగా చదివి మంచిగా చేస్తున్నాను, ఈరోజు ఉద్యోగం కోసం చూసుకుంటున్నాను అని తను చెప్పేది మర్చిపోదు ఎప్పటికీ. కానీ పిల్లలను ఎప్పుడైనా మనం కష్టపడుతున్నారో కష్టపెడుతున్నామో అని అనుకోకుండా పెంచితేనే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు మనం ఎప్పుడూ అబ్బో కష్టపడుతున్నారు మనం కష్టపడుతున్నాం మనకులాగా వాళ్ళు కష్టపడకూడదు అని మనం ఎప్పుడైతే ఉద్దేశంతో భావిస్తామో అప్పుడు పిల్లలు అభివృద్ధిలోకి రారు. బద్ధకస్తులు అయిపోయి నాకేంటి వాళ్ళు చూసుకుంటున్నారు అన్నీ వాళ్ళు చేసుకుంటున్నారని అలా తయారవుతారు పిల్లలు. కానీ చిన్నప్పుడు అంటే పిల్లలు చాలా ఏడిపిస్తారు అన్నీ చేస్తారు, కానీ మనకు దానికి తగ్గట్టుగా మార్చుకుంటూ మనం తీసుకురావాలి. కొంతమంది విషయంలో తీసుకురాగలుగుతాము, కొంతమంది విషయంలో తీసుకురాలేకపోతాము. కానీ అది కూడా మనం మన చేతుల్లో ఉన్నంత మట్టుకు మనం చేసుకురావాలి. కానీ విధి విధానంలో మనం ఏంటనేది ఇక దైవ నిర్ణయం. మనం ఎంత ప్రయత్నించినా అది సక్సెస్ అవ్వకపోతే అది ఇంకా దైవ నిర్ణయం అనుకుని వదిలేయాలి. కానీ మనం ప్రయత్నించకుండా మాత్రం ఏది వదిలిపెట్టి మాత్రం అనకూడదు. మనం చెయ్యాలి, చేసిన తర్వాత అది సక్సెస్ రాకపోతే అప్పుడు మనం దైవ నిర్ణయం వదిలేయడమే, ఇంకంతకు మించి మనం ఏమి చేయలేము. మీకు పండగ పనులు ఎంతవరకు వచ్చినాయి, క్లీనింగ్లు అన్నీ అయిపోయినాయా? మా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా రేపు వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి చిన్నప్పుడు జ్ఞాపకాలు, మళ్ళీ రేపు వీడియోలో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి.